తెలుగు రాజ్యానికి స్వాగతం. నేను సత్యనారాయణ. ఇప్పుడు బంగ్లాదేశ్ సంక్షోభం తర్వాత భారత చరిత్రలో కొన్ని రాజకీయ ఘట్టాలకు సంబంధించిన చర్చ మళ్ళీ కొనసాగుతుంది. ఎందుకంటే ఇప్పుడు బంగ్లాదేశ్ ప్రధాని హసీనాని అక్కడ సైనిక తిరుగుబాటు కారణంగా అర్జెంటుగా అక్కడి నుంచి ఇండియాకి సైనిక హెలికాప్టర్లో తరలించాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఆ తరలించిన తర్వాత అప్పుడు బంగ్లాదేశ్కి చాలా మిత్రదేశంగా ఎప్పుడో ఏ అంటే చాలా కాలం నుంచి చెప్పుకుంటున్న భారతదేశం ఆమెకు ఆశ్రయం ఇవ్వలేకపోయింది. ముఖ్యంగా రాజకీయ శరణార్థులకి ఒక నిలయంగా చెప్పబడే బ్రిటన్ కూడా ఆమెకి ఆశ్రయం ఇవ్వడానికి వెనకంజ వేసింది. అమెరికా అయితే ఏకంగా ఆమె వీసానే క్యాన్సిల్ చేసింది. అంటే ఈ ఇటువంటి పరిస్థితుల్లో అసలు ఆమెను ఎక్కడ పెట్టాలా, ఆమెను ఎక్కడికి పంపించాలా, ఇండియాలో ఆశ్రయం ఇవ్వటానికి ప్రధాని మోడీ కానీ లేకపోతే ఇప్పుడున్న ప్రభుత్వం కానీ వెనకాడారు. అంటే ఇప్పుడు ఒక ఈ సందర్భంగా కొన్ని చర్చలు వస్తున్నాయి. ఎందుకంటే మోడీ ప్రధాని అయిన తర్వాత నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు ఆయన కాశ్మీర్ వ్యవహారాన్ని డీల్ చేసిన పద్ధతి, అట్లాగే చైనాతోటి యుద్ధం, ఇట్లాంటి అంశాలన్నీ ఆయన చర్చలు పెట్టారు. ఇప్పుడు కొత్తగా ఇప్పుడు ఏం చెప్తున్నారు కొంతమంది రాజకీయ పరిశీలకులు అంటుంది ఏంటంటే, ఆ రోజుల్లో చైనా నుంచి చైనా మీద తిరుగుబాటు చేసి లేకపోతే ఆ టిబెట్ ని చైనా ఆక్రమించడానికి చేసిన ప్రయత్నంతో అప్పుడు అక్కడ ఉన్న దలైలామ మత గురువు, బౌద్ధ మత గురువు దలైలామ ఇండియాకి పారిపోయి వచ్చారు. వస్తే ఆయనకి ఇక్కడ ఆశ్రయం ఇవ్వటమే కాకుండా ఆయనకి హిమాచల్ ప్రదేశ్ లో ఒక ప్లేస్ లో మొత్తంగా కూడా టిబెటన్స్ శరణార్థులు, అంటే అక్కడ ఒక చోటే కాదు దేశంలో వివిధ ప్రాంతాల్లో టిబెటన్ శరణార్థులకి వాళ్ళకి ఒక అంటే ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటమే కాకుండా దలైలామాకి ఎంత ఒత్తిడి, అమెరికా నుంచి ఒత్తిడి వచ్చింది, చైనా నుంచి వచ్చింది ఒత్తిడి, ఇన్ని దేశాల నుంచి ఒత్తిడి వచ్చినప్పుడు కూడా సాహసోపేతంగా ఆ రోజుల్లో ప్రధాని ఆయనకి ఇక్కడ ఆశ్రయం కల్పించారు. ఆయన ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నారు. అంటే ఇప్పుడు నెహ్రూని అన్ని రకాలుగా విమర్శించిన మోడీ హసీనాకి ఎందుకు ఇక్కడ ఆశ్రయం కల్పించలేకపోయారు, ఏంటి ఆ పరిస్థితులు ఏంటి అనేది ఇప్పుడు మనతో చర్చించడానికి సీనియర్ జర్నలిస్టు ఎం కోటేశ్వర గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి వివరాలని తెలుసుకుందాం. నమస్తే అండి కోటేశ్వర గారు. నమస్తే. నమస్తే. అదే ఇప్పుడు హసీనాకి ఆశ్రయం ఇచ్చే విషయంలో మోడీ వెనుకంజ వేశారు, ఎందుకని అట్లా వెనుకంజ వేయాల్సిన పరిస్థితి వచ్చిందంటారు? ఇప్పుడు షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోసినటువంటి సమయంలో, కూలదోసిన సందర్భంగా ఒక 3 రోజుల పాటు బంగ్లాదేశ్ లో అనేక దాడులు జరిగాయి. ఆ దాడుల్లో అనేక మంది హిందువులకు సంబంధించిన దాదాపు 200 పైగా ఉదంతాల్లో హిందువుల మీద దాడులు జరిగాయి. కొన్ని దేవాలయాల మీద, ఇటువంటి దుకాణాల మీద కూడా దాడులు లేదా హింసాకరణ జరిగింది అనేటువంటిది అందరికీ తెలిసినటువంటిది. ఒక వార్త ప్రకారం 5 చంపివేశారు కూడా. 5 చంపినా, ఒకళ్ళని చంపినా, లేదా ఒక దాడి చేసినా దాన్ని ఖండించాల్సిందే. సభ్య సమాజం అయితే కూడా దాన్ని అంగీకరించకూడదు. ఇక్కడ ఒక చిత్రమైనటువంటి విషయం ఏంటంటే, షేక్ హసీనా నాయకత్వంలో ఉన్నటువంటి అవామీ లీగ్ పార్టీలో 4వ వంతు మంది మద్దతుదారులు, ఆ పార్టీకి మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళలో బంగ్లాదేశ్ లో 100 ఉన్నారు అనుకుంటే, ఆ 100 25 మంది హిందువులే ఉన్నారు. అంటే అమెరికాలో అది బంగ్లాదేశ్ లో ఉన్నటువంటి సమాజంలో హిందువులు మైనారిటీలు. ఆ మైనారిటీలు ఎవరి పక్షాన ఉన్నారు అంటే అవామీ లీగ్ పక్షాన ఉన్నారు. బిఎన్పీ బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీని లేదా జమాయితే ఇస్లామీని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. దాన్ని మన దేశంలో ఉన్నటువంటి ముస్లిమ్స్ మైనారిటీలుగా లేదా క్రిస్టియన్ మైనారిటీలుగా ఉన్నటువంటి వాళ్ళని చూసుకోవాల్సి వస్తే, ఇక్కడున్నటువంటి బీజేపీని, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి హిందుత్వ సంస్థల్ని వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. మిగిలినటువంటి లౌకిక పార్టీలకి ప్రధానంగా మద్దతు ఇస్తున్నారు. అందువలన అక్కడ హిందువులకి ఆలంబనగా ఉండి లేదా హిందువులు మద్దతు పొందినటువంటి పార్టీ నేతను కుట్ర చేసి కూల్చివేస్తే, షేక్ హసీనాను భారతదేశానికి వాళ్ళు బలవంతంగా పంపిస్తే అక్కడ ఉన్నటువంటి మిలిటరీ, ఇంతవరకు 10 కావస్తా ఉంది, ఇంతవరకు ఆమె స్టేటస్ ఏమిటి అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం నిర్ణయించలేదు. ఆమెను ఒక శరణార్థిగా అంగీకరించి ఇక్కడ ఆశ్రయం కల్పిస్తారా, లేదా ఒక రాజకీయ పొలిటికల్ అసైలం, రాజకీయ శరణార్థిగా ఇస్తారా అనేటువంటిది ఏమీ తేల్చలేదు. ఆమెకు ఉన్నటువంటి వీసా కారణంగా
ఆమె ఒక సాధారణ బంగ్లా పౌరురాలిలాగా, బంగ్లా పౌరులు ఎట్లాగైతే ఇతర దేశాలకు రావచ్చో, భారతదేశానికి రావచ్చో, ఆ స్టేటస్ లో మాత్రమే ఆమె ఇప్పుడు. మరి ఇదే పరిస్థితి అంటే మన మన దేశానికి మిత్రురాలు, మిత్ర పార్టీ, మిత్ర ప్రభుత్వంగా ఉంది. గడిచినటువంటి 15 సంవత్సరాల్లో సరిహద్దుల్లో మనకు ఎలాంటి సమస్యలను కూడా సృష్టించలేదు, సృష్టించినట్టు మన వాళ్ళు కూడా ఎవరు చెప్పలేదు. అటువంటి వ్యక్తి పట్ల అనుసరిస్తున్నటువంటి వైఖరి మనం చూస్తున్నాం. అదే మీరు అన్నట్టుగా దళై లామ మన దేశానికి ఆయనేమి అంత శత్రువు లేదు, అలాగే శత్రువు లేదా ఒక దేశానికి ప్రధానిగానో లేదా అధ్యక్షుడిగానో పనిచేసినటువంటి వ్యక్తి కూడా కాదు. చైనాలోని టిబెట్ అనేటువంటి ఒక ప్రాంతంలో, అంటే తరతరాలుగా ఉన్నటువంటి ఒక ప్రాంతంలో లామాస్ అంటే గురువులు, బౌద్ధ గురువుల పర్యవేక్షణలో లేదా వాళ్ళ కన్సర్న్లో పనిచేసేటువంటి ప్రభుత్వాలు, పాలకులు, వాళ్ళు ఫెడరల్ ప్రభువులే ఎక్కువ మంది ఉన్నారు. అటువంటి పాలన అక్కడ సాగుతూ ఉంది. కమ్యూనిస్టులు అధికారానికి వచ్చిన తర్వాత ఆ పాలన స్థానంలో ఒక డెమోక్రటిక్ ప్రాసెస్, అంటే పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే దానికి ఆనాడు దళై లామాగా ఉన్నటువంటి, ఇప్పుడు మన దేశంలో ఉంటున్నటువంటి వ్యక్తితో, 14వ దళై లామాతో అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ ఒక ఒప్పందం చేసుకుంది. ఒప్పందం ప్రకారం టిబెట్ లో పౌర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి. ఆ ఏర్పాటు చేసేటువంటి క్రమంలో దాన్ని ఉల్లంఘించి అసలు టిబెట్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటున్నాము, నేనే పాలకుండా అని చెప్పేసి తిరుగుబాటు చేశారు. ఇది ఎప్పుడు జరిగింది, 1959లో జరిగింది. ఆ తిరుగుబాటుని అక్కడ ఉన్నటువంటి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వం అణచివేసింది. ఇప్పుడు ఎవరైనా కాశ్మీర్ని మేము స్వతంత్ర, నైజాం స్టేట్ని మేము స్వతంత్ర దేశంగా ప్రకటించుకుంటాము, మేము స్వతంత్ర దేశంగా ఉంటామంటే ఇక్కడ ఉన్నటువంటి నైజాం నవాబుని భారత ప్రభుత్వం ఎట్లాగైతే ఆపరేషన్ పోలో పేరుతోటి సైన్యాన్ని పంపి విలీనం చేసుకుందో, అదేవిధంగా టిబెట్ని చైనా కూడా దాన్ని పూర్తిగా చేసుకుంది, తిరుగుబాటు చేసినటువంటి వాళ్ళని అణిచివేసి అక్కడ. మరి ఆ దళై లామాని తిరుగుబాటు చేయించడంలో లేదా తిరుగుబాటును రెచ్చగొట్టడంలో, వాళ్ళకి అవసరమైనటువంటి ఆయుధాలు, డబ్బు ఇవ్వడంలో అమెరికా హస్తం ఉందనేటువంటిది ప్రపంచానికి అందరికీ తెలిసినటువంటి సత్యం. అమెరికన్ ఏజెంట్లే, సిఐఏ ఏజెంట్లే ఆయన్ని తేజ్పూర్ ద్వారా రోడ్డు మార్గంలో భారతదేశానికి చేర్చారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఆయనకి రాజకీయ ఆశ్రయం కల్పించింది. ఎందుకు కల్పించింది అనేటువంటిది ఇప్పటికీ సరైనటువంటి సమాధానం ఇచ్చేటువంటి వాళ్ళు మనకు ఎక్కడ దొరకరు. ఏమిటి అంటే అక్కడ టిబెట్ లో మానవ హక్కులు లేదా ప్రజాస్వామిక హక్కుల్ని హరించారు కనుక, టిబెట్ ప్రజల యొక్క ఆకాంక్షల ప్రతినిధిగా ఉన్నాడు కనుక అని చెప్పి చెప్తున్నారు. మరి అదే సూత్రము మరి షేక్ హసీనా కూడా చూడాలి కదా. షేక్ హసీనా కూడా 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉంది, సరే మొన్న ఎన్నికల్లో కూడా గెలిచింది, కనీసం ఆమెకి ప్రవాస ప్రభుత్వం అనేటువంటి డిమాండ్ కానీ లేదా అటువంటి అవకాశం కానీ ఆమెకి ఇవ్వక్కర్లేదు. అంటే దళై లామా స్థాయి ఇంకా చిన్నది, ఏంటంటే ఆయన ఒక ప్రావిన్స్ లేదంటే ఒక మత గురువు, ఒక చిన్న ప్రాంతానికి సంబంధించిన ఏమో, ఏకంగా మొత్తం దేశాధినేత, దేశానికి ప్రధాని, ఒక మిత్ర దేశము. ఆ రకంగా చూసినా సరే మరి హసీనా అని వీళ్ళు ఇక్కడ ఆశ్రయం ఇవ్వటం ఏదో చేయాల్సింది. చేశారు. ఇక్కడ దళై లామాకి హసీనాకి ఉన్నటువంటి పోలికలు ఏంటంటే, దళై లామాని చైనా ప్రభుత్వం మీద తిరుగుబాటు చేయించింది అమెరికన్ ఏజెన్సీస్, అమెరికా బ్రిటిష్ ఏజెన్సీస్. ఇక్కడ షేక్ హసీనాని ప్రభుత్వాన్ని కూల్చివేసి ఆమెను బలవంతంగా భారతదేశానికి పంపించింది అమెరికా ఏజెన్సీస్ అనేది అందరికీ తెలిసిందే. అంటే ఒక దగ్గరేమో అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా కుట్ర చేస్తే, బంగ్లాదేశ్ లో అసలు ఆ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే, మొత్తం జాతీయ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే కుట్ర చేసినటువంటిది అమెరికా. మరి అదే అమెరికాకి ఎందుకని నరేంద్ర మోడీ గారు అమెరికా ఉందని తెలుసు, భారతదేశంలో ఉన్నటువంటి సంఘ పరివార సంస్థలకు చెందినటువంటి వాళ్ళు కానివ్వండి లేదా వాళ్ళని అనుసరించేటువంటి అనేక మంది వివిధ రూపాల్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ లేదా వాళ్ళు నిర్వహించేటువంటి వెబ్సైట్లు, మీడియా సంస్థలు అన్ని కూడా బంగ్లాదేశ్ పరిణామాల వెనకాల అమెరికా హస్తం ఉంది లేదా పాకిస్తాన్ హస్తం ఉంది లేదా కొంతమంది అయితే చైనా హస్తం ఉందని కూడా చెప్తున్నారు. మరి ఈ మూడు దేశాల హస్తం ఉన్నప్పుడు షేక్ హసీనాకి ఆశ్రయం ఇవ్వడానికి నరేంద్ర మోడీ గారు ఎందుకు సంశయిస్తున్నారు అనేటువంటి ప్రశ్న.
ఎందుకనంటారు ఈ వెనకంజ వేయటానికి కారణం ఏంటి? పాకిస్తాన్ హస్తమే ఉందనుకోండి, పాకిస్తాన్ మనకి శత్రు దేశం లేదా పాకిస్తాన్ తో సంబంధాలు మనకి లేవు. పాకిస్తాన్ కుట్ర ఉంటే పాకిస్తాన్ కుట్రని మీరు ఛేదిస్తూ మనం మరి అక్కడ ఉన్నటువంటి దానికి వ్యతిరేకంగా ఉన్న శక్తులకి మనం ఆశ్రయం కల్పించాలి. ఒకటి, ఒకవేళ చైనాయే ఉందనుకోండి, చైనా ఉండటానికి అసలు అవకాశమే లేదు. ఎందుకంటే షేక్ హసీనా ప్రభుత్వం తోటి చైనాకు ఉన్నటువంటి సంబంధాలు జగమెరిగినటువంటి సత్యం అందరికీ. అందువలన వాళ్ళు ఉన్నారు అని కొంతమంది ఫ్రింజ్ ఎలిమెంట్స్ చెప్పడం తప్ప ఎవరు కూడా దాన్ని నమ్మట్లేదు. ఇప్పుడు ఎందుకని మరి ఇటువంటి పరిస్థితుల్లో అమెరికా ఉన్నది అనేటువంటి వార్తలు వచ్చిన నేపథ్యంలోనే అదే, ఎందుకంటే షేక్ హసీనా కూడా స్వయంగా చెప్పారు, సెయింట్ మార్టిన్ ఐలాండ్ అని కనుక నేను అమెరికా సైనిక స్థావరానికి ఇచ్చుంటే ఇది జరిగి ఉండేది కాదు, అందువలన నా ప్రభుత్వాన్ని కూల్చివేయడానికి నన్ను ఈ విధంగా బలవంతంగా పంపడానికి కారణం చైనా అమెరికా అయినా స్పష్టంగా చెప్పింది. మరి చెప్పినప్పుడు మానవతా పూర్వకంగా కానీ లేదా రాజకీయంగా కానీ ఇతరత్ర కానీ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎందుకు వెనకాడుతున్నారు అంటే కారణం అమెరికాను చూసి భయపడటమే. షేక్ హసీనాకు కనుక ఇక్కడ రాజకీయ ఆశ్రయం కల్పించేట్లయితే భారత్ లో అది అమెరికాకి ఇష్టం లేదు. అమెరికాకి ఇష్టం లేని పని చేయడానికి చేసేటువంటి ధైర్యం నరేంద్ర మోడీ గారికి లేదు అనేటువంటి కంక్లూజన్కి రావాల్సి వస్తుంది. లేకపోయేట్లయితే ప్రభుత్వం ప్రతిపక్షాలు కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మేము సమర్థిస్తాము భారతదేశ ప్రయోజనాలకు అనుగుణంగా అని చెప్పేసి ఒక బ్లాంక్ చెక్ మాదిరి ప్రతిపక్షాలు కూడా అఖిల పక్ష సమావేశంలో స్పష్టం చేశాయి. అయినా కానీ ఇన్ని రోజుల తర్వాత కూడా ఇంకా అనిశ్చితంగా ఒక నిర్ణయం తీసుకోవాలని స్థితిలో ఎన్నుకున్నారంటే అమెరికా ఒత్తిడే అనేది నా నిశ్చితమైనటువంటి అభిప్రాయం. నెహ్రూను కూడా ఆయన చాలాసార్లు విమర్శించారు, నెహ్రూ విదేశాంగ విధానాన్ని, నెహ్రూ కాశ్మీర్ని డీల్ చేయలేకపోయారని. అంటే నెహ్రూ ఒక రకంగా అంటే మనం అంత ఎగ్జాక్ట్ గా పోయినా నెహ్రూ ధైర్యం చేయలేకపోయాడు, నెహ్రూ ధైర్యం లేదని అట్లా చాలా విషయాలు ఈయన పరాక్రమాన్ని ఈయన ధైర్యాన్ని లేకపోతే ఈయన ఒక స్టేట్స్మెన్షిప్ ని దీన్ని కూడా నెహ్రూతో పోల్చుకోవడానికి చాలా సందర్భాల్లో మోడీ ట్రై చేశారు. ఈ అంశంలో మరి నెహ్రూకి మోడీకి పోలిక ఏ రకంగా పోలుస్తారు? నెహ్రూకి మోడీకి ఇప్పుడు నెహ్రూ పెరిగి పారారు లేదా కాశ్మీర్ ని రక్షించడంలో విఫలమయ్యారు, ఐక్యరాజ్య సమితికి వెళ్ళారు ఆ రోజు, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఆ రోజు నెహ్రూ ఏ సందర్భంలో వెళ్ళారు, ఐక్యరాజ్య సమితి ఏమి నిర్ణయం చేసింది, ఆ నిర్ణయాన్ని పాకిస్తాన్ ఎలా ఉల్లంఘించింది, ఆ ఉల్లంఘించినటువంటి పాకిస్తాన్ నిర్ణయాన్ని భారతదేశం ఎట్లా వినియోగించుకున్నది, కాశ్మీర్ ని ఎట్లా దక్కించుకున్నది, ఇవన్నీ చరిత్ర. ఇప్పుడు అదే నరేంద్ర మోడీ గారు మరి ఆ పాకిస్తాన్ నుంచి ఆక్రమిత కాశ్మీర్ ని విడిపించడానికి ఏమైనా ఐక్యరాజ్య సమితి ద్వారా కానీ లేదా మరొక విధంగా కానీ ఏమైనా చర్యలు తీసుకున్నారా? మరి నెహ్రూ తిరిగివాడు లేదా నెహ్రూ ద్రోహం చేశాడు అని చెప్పి చెప్పడం ఇక్కడ వీళ్ళు చేసినటువంటి న్యాయం ఏమిటి అనేటువంటి ప్రశ్న. అందువలన బంగ్లాదేశ్ విషయంలో కూడా బంగ్లాదేశ్ విషయంలో సర్జికల్ స్ట్రైక్ చేసాము పిఓకేలో, అండ్ మొత్తం ఉగ్రవాదులను అందరినీ అణచివేశాము, త్వరలో మేము ఆక్రమిస్తాము అనేది కూడా చెప్పారు కదండి. సర్జికల్ స్ట్రైక్స్ అదే, ఇప్పుడు సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత చేసినవే కాదు, లేదా నరేంద్ర మోడీ గారు మనం భారత సైన్యానికి సర్జికల్ స్ట్రైక్స్ చేయడం ఆయన ఏమి ట్రైనింగ్ ఇవ్వలేదు. అంతకు ముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేసి మన భారత్ మన ఇండియన్ మిలిటరీ పాకిస్తాన్ కు వ్యతిరేకంగా అంతకు ముందు కూడా సర్జికల్ స్ట్రైక్స్ చేశారు. అయితే వాటి అన్నింటి మీద ప్రచారం చేసుకోలేదు, మేము సర్జికల్ స్ట్రైక్ చేశాము, మేము పాకిస్తాన్ పీసం అణిచాము అది ఇదని ఎన్నికల కోసం ప్రచారం చేసుకోలేదు. సర్జికల్ స్ట్రైక్స్ అనేటువంటివి మనం చరిత్ర చూస్తే గూగుల్ తో ఉదాహరణలో కొడితే ఎన్ని సందర్భాల్లో జరిగాయో ఏమిటో అందరికీ తెలుసు. ఈయన వచ్చి ఏదో కొత్తగా ఈయన నేర్పి సర్జికల్ స్ట్రైక్ చేసింది కాదు, ఏం చేశారు ఆ తర్వాత ఇప్పటికీ ఆ బాలాకోట్ దాని మీద సర్జికల్ స్ట్రైక్స్ చేశారు, అన్ని చేశారు. మరి ఆ పుల్వామా దాడికి ఇంతవరకు కారణం ఎట్లా మన భారత గూఢచార వ్యవస్థ, మిలిటరీ గూఢచార వ్యవస్థ కానీ లేదా పౌర గూఢచార వ్యవస్థ కానీ ఎట్లా విఫలమైందో ఇంతవరకు భారత ప్రజలకు చెప్పినటువంటి పాపాన పోలేదు. అందువల్ల దాని రకాల ఒక కుట్రగూడం కూడా ఉందనేటువంటిది స్పష్టంగా జనానికి అనుమానం కలుగుతూ ఉంది. పోనీ సర్జికల్ స్ట్రైక్స్ చేసి సాధించింది ఏముంది? ఏమి లేదు, ఎన్నికల్లో ఓట్ల కోసం చేశారు,
దానికి ఆధారాలు అడిగితే మీరు ఆధారాలు అడుగుతారా, మీరు జాతి వ్యతిరేకులు అని చెప్పేసి ఆ శిబిరాలు అన్ని కూడా అంతకు ముందే ఖాళీ చేశారని కూడా చెప్తున్నారు. ఎంతమంది చనిపోయారు ఏమిటంటే ఆధారాలు లేదు. అందుకని అవన్నీ గత చరిత్ర అయితే ఇప్పుడు బంగ్లాదేశ్ హషీనా విషయంలో తీసుకునేటువంటి నిర్ణయాన్ని ఇంతకాలం ఒకవైపేమో హిందువుల్ని అక్కడ రక్షించింది లేదా హిందువులు మెజారిటీ హిందువులు ఉన్నటువంటి పార్టీ అవామీ లీగ్ అటువంటి పార్టీ మద్దతుగా ఉన్నటువంటి హసీనాకి ఆశ్రయం కల్పించడానికి ఇక్కడ నరేంద్ర మోడీ గారు ఎందుకు భయపడుతున్నారు అంటే అది అమెరికా విధానానికి వ్యతిరేకం, అమెరికాకి ఆగ్రహం వస్తుంది కనుక మన 56 అంగుళాల ఛాతీ ఉండి కూడా మనం భయపడుతున్నాము అనేది జనం అనుకుంటున్నారు. నా అభిప్రాయం కూడా ఇప్పుడు ఇంతకీ హసీనా ఎక్కడ ఉందంటారు, ఇప్పుడు ఇండియాలో ఉందా తెలియదు, ఎక్కడికి వెళ్ళిందా కూడా తెలియదు. భారతదేశంలోనే ఉన్నారు, ఆమె ఒక దీపంలో ఏమి పెట్టలేదు. దీపంలో పెట్టడానికి భారతీయులు ఎవరు పెట్టడానికి ఆమె వచ్చింది ఇక్కడికి, ఆమెకి ఆశ్రయం కల్పిస్తే ఆశ్రయం కల్పించాలి, లేకపోతే ఆమె విషయాన్ని రద్దు చేసి మీరు ఎక్కడికైనా వెళ్ళిపోవాలని చెప్పేసి బహిరంగంగా చెప్పాలి తప్ప ఆమెను ఎక్కడో రహస్యంగా పెట్టారు. రహస్యంగా అంటే మన మిలిటరీ లేదా మన భద్రతా దళాల మధ్యనే ఆమె ఉంటా ఉంది, గజియాబాద్ దగ్గర ఉంటుంది. అదే విధంగా షాపింగ్ కూడా వెళ్ళి వస్తువులు కొనుగోలు చేస్తే అవసరమైన డబ్బులు కూడా లేవు అని చెప్పేసి వార్తలన్నీ కూడా మనం చూసాం. సరే వచ్చిందని చెప్తున్నారు ఆమె, అందుకనే అంటే కట్టుబట్టలతో వచ్చింది కనుక ఆ విధంగా డబ్బులు కూడా లేవు అనేటువంటిది. సరే అది వేరే అంశం, అది ఎవరో ఒకరు సాయం చేస్తారు లేదా డబ్బు పంపిస్తారు అది వేరే. కానీ రాజకీయ నిర్ణయం తీసుకోవడానికి ఎందుకని తాత్సారం చేస్తున్నారు, ఎన్ని రోజులు ఇట్లా పెట్టుకుంటారు అనేటువంటి సమస్య. ఇదే విధంగా కొంతకాలం పెట్టి తర్వాత గుట్టుచప్పుడు కాకుండా వేరే దేశాలకు ఏమైనా పంపిస్తారా, లేకపోతే అమెరికాని బతిమాలి బుజ్జగించి ఏదో ఈసారికి మేము ఈ నిర్ణయం తీసుకుంటాం మమ్మల్ని మీరేమి అనొద్దు అని చెప్పేసి అంటారా ఏమంటారు అనేటువంటిది జనం సహితంగానే ఆసక్తి. ఆశ్రయం ఇస్తే బంగ్లాదేశ్ కు సంబంధించిన ఇప్పుడు ఉన్న ప్రభుత్వానికి కోపం వస్తుంది, రెండు దేశాల మధ్య రిలేషన్షిప్ దెబ్బతింటుంది. ఎందుకంటే ఇప్పుడు బిఎన్పి ఏమో ఇండియాకు వ్యతిరేకంగా ఉంది, అట్లాగే ఇప్పుడు ఉన్న వచ్చిన గవర్నమెంట్ లో ఉన్న మహమ్మద్ యూనస్ ఆయన ఎట్లా ఉన్నాడో ఆయన అభిప్రాయం ఏంటో తెలియదు. ఇప్పుడు ఉన్నది ఒక లూజు గవర్నమెంట్ లో కూడా వాళ్ళు ఎవరు కూడా నిర్దిష్టంగా రాజకీయాలు తెలిసిన వాళ్ళు కానీ రాజకీయాల్లో ఉన్నాళ్ళు కూడా కాదు, ఒక లూజ్ గ్రూప్ కాబట్టి ఈ ఏం జరుగుతుంది అనేది దానికోసం వేచి వస్తుందంటారు గవర్నమెంట్. ఇప్పుడు ఒకవేళ మనం హసీనాకి మద్దతు ఇచ్చినా ఇవ్వకపోయినా, ఒకవేళ ఇవ్వకపోయినా కానీ అక్కడ వచ్చేటువంటి బిఎన్పి బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ లేదా జమాతే ఇస్లామీ వాళ్ళ ఆ కూటమితో కనుక ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వానికి భారతదేశానికి అదేమి మిత్రదేశంగా ఉండేటువంటి అవకాశమే లేదు. వాళ్ళు ఎందుకంటే భారత్ వ్యతిరేకులు. వాళ్ళు ఎందుకు భారత్ వ్యతిరేకులు అంటే హిస్టారికల్ గా కూడా పాకిస్తాన్తో ఉన్నటువంటి కలిసి ఉన్నటువంటి బంగ్లాదేశ్ ని విడిపోవడానికి భారతే కారణం. భారత్ మద్దతు ఇచ్చిన కారణంగానే ఆ రోజు అక్కడ ఉన్నటువంటి మిలిటరీని వాళ్ళందరినీ వాళ్ళు లొంగదీసి, అందుకని భారత్ ను వ్యతిరేకించేటువంటి శక్తులు బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ, అదేవిధంగా మిలిటరీలో ఉన్నటువంటి కొన్ని శక్తులు ఇవన్నీ కూడా ఇప్పటికీ అక్కడ బలంగా ఉన్నాయి. అందుకని షేక్ హసీనాకి ఆశ్రయం ఇచ్చినా ఇవ్వకపోయినా ఆశ్రయం ఇవ్వనంత మాత్రాన అక్కడ ఉన్నటువంటి కొత్తగా ఏర్పడే ప్రభుత్వం భారతదేశంతో మిత్రత్వం ఉంటుందని మనం ఏమి చెప్పడం లేదు. గతంలో అటువంటి చరిత్ర కూడా లేదు. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ గతంలో కూడా అధికారంలో ఉంది, కానీ అప్పుడు అంటిముట్టినట్టుగా ఉంది. భారతదేశానికి వ్యతిరేకంగా ఏదో పాకిస్తాన్ మాదిరి అటువంటివి చేయలేదు, కానీ మనకైతే మన దేశానికి మిత్రదేశంగా అయితే లేదు. అందుకనే అవామీ లీగ్ అధికారానికి వచ్చిన తర్వాత భారతదేశంలో భారత్ లో ఎవరు అధికారంలో ఉన్నా, యూపీఏ అధికారంలో ఉన్నా లేదా ఎన్డీఏ అధికారంలో ఉన్నా, విదేశాంగ విధానంలో భాగంగా బంగ్లాదేశ్ ప్రభుత్వంతో మిత్రత్వం కొనసాగింది 15 సంవత్సరాల పాటు. అందువల్ల అయితే తర్వాత కొనసాగుతుందా లేదా అనేటువంటిది ఇప్పటికి మనం చెప్పలేము. అంటే ఇప్పుడు బంగ్లాదేశ్ లో పరిస్థితులు చక్కబడి అని కొద్ది గొప్ప చక్కబడి అని చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు కాంతి సీకులు అంటే ఇండియా వైపు వచ్చే కాంతి సీకుల సమస్య తగ్గినట్టేనంటారా? కాంతి సీకులు ఇప్పుడు ఎక్కడ కూడా మొత్తం బంగ్లాదేశ్ లో 3 రోజులు 4 రోజులు జరిగినటువంటి అల్లర్లలో
కొంతమంది మీద, హిందువుల మీద లేదా అక్కడ ఉన్నటువంటి ముస్లిమ్స్ మీద మరొక ముస్లింలు దాడి చేశారు. కానీ వాళ్ళందరూ ఎక్కడ భారతదేశానికి లక్షల మంది 1971 లేదా అంతకు ముందు వచ్చిన మాదిరి లక్షల మంది భారతదేశానికి వలస రావడానికి ప్రయత్నించినట్టు కానీ లేదా వలస వచ్చినట్టు కానీ ఎక్కడ నివేదికలు ఏమి లేవు. కొంతమంది వచ్చినటువంటి వాళ్ళని భారత మిలిటరీ, మన సరిహద్దు భద్రతా దళాల వాళ్ళు అడ్డుకొని వెనక్కి పంపించారు. అంతేగాని మ్యాసివ్ గా అంటే లక్షలాది మంది వలస వచ్చేటువంటి పరిస్థితులు అయితే ఇప్పుడు అక్కడ లేవు. ఇప్పుడు అసలు మన భారతదేశ విదేశాంగ విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చాము. ఏదో అమెరికాని మేనేజ్ చేస్తాము, చైనా తోటి వ్యూహాత్మకంగా వ్యవహరిస్తాము, అమెరికా తోటి ఇంకో రకంగా అని ఈ మధ్య జయశంకర్ కూడా చెప్పారు. అంటే మోడీ వచ్చాక ఇప్పటి వరకు అనుసరిస్తున్న విదేశాంగ విధానం కంటే చాలా తెలివైన విదేశాంగ విధానం, వ్యూహాత్మకమైన విదేశాంగ విధానం అని చెప్పుకుంటున్న మోడీ ప్రభుత్వం ఇప్పుడు ఈ చిన్న బంగ్లాదేశ్ ప్రధానికి సంబంధించిన సమస్యనే డీల్ చేయలేకపోతుంది. ఏంటి ఎందుకని అంటారు? ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాలలో మొత్తం మీద చూసినప్పుడు భారత విదేశాంగ విధానంలో వచ్చినటువంటి మార్పు, ఆ మార్పు ఏమిటంటే అమెరికా వైపు మొగ్గు చూపటం లేదా అమెరికా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ ని మనం సహించటం, మౌనంగా ఉండటం. ఈ కారణంగా అంటే అమెరికా తన ఎజెండాను తాను అమలు జరుపుతున్న కారణంగా మన ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా మనకి దూరంగా జరుగుతున్నాయి అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి సత్యం. ఇప్పుడు బంగ్లాదేశ్ లో అవామీ లీగ్ ప్రభుత్వం ఉన్నప్పటికీ షేక్ హసీనా నరేంద్ర మోడీ గారు లేదా షీ జిన్పింగ్ లేదా భారతదేశం చైనా ఎవరి వైపు మొగ్గు అంటే చైనా వైపే మొగ్గే, చైనా వైపు మొగ్గుతున్నారు. కానీ చైనా వైపు మొగ్గు ఉన్నది కనుకనే అమెరికా కుట్ర చేసి ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేసిందనే కదా అందరు చెప్తున్నది. భారతదేశం కాదు, ఎందుకంటే చైనా అనేక దాదాపు $40 బిలియన్ మేరకు పెట్టుబడులు పెట్టడానికి హసీనా ప్రభుత్వం తోటి ఒప్పందం చేసుకుంది. అందులో ఒక $23 బిలియన్ ప్రాజెక్టులు అమల్లో ఉన్నాయి. ఇప్పుడు అంత పెట్టుబడి పెట్టినటువంటి దేశం మరొక దేశం లేదు. మరి అటువంటి దేశం మన దేశంతో సఖ్యతగా ఉంటుందా లేకపోతే చైనాతో అంటే డెఫినెట్ గా చైనాతోనే. శ్రీలంకను కూడా చూసాం మనం. శ్రీలంకలో కూడా అదే కదా, మేము రేవుపట్నం కట్టుకుంటామంటే భారతదేశం సాయం చేయడానికి లేదా అప్పివ్వడానికి తిరస్కరించింది. తిరస్కరించిన తర్వాత వాళ్ళు చైనా దగ్గరికి వెళ్ళారు. చైనా దగ్గరికి వెళ్ళిన తర్వాత చైనా ప్రభావంలోకి అది వెళ్ళింది. అదేవిధంగా మాల్దీవ్స్, అది చిన్న దేశమే, ఒక 5 లక్షల మంది జనాభా, కానీ వ్యూహాత్మకంగా కీలకమైనటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మాల్దీవ్స్, మాల్దీవుల్లో ఎన్నికలు జరిగితే అది చైనా పార్టీ ఇండియా పార్టీ అనేటువంటి పద్ధతుల్లో జరిగాయి. అంటే చైనాకు అనుకూలమా మీరు ఇండియాకు అనుకూలమా అనేటువంటి పోలరైజేషన్ ఎక్కడ ప్రపంచంలో ఒక 2 దేశాలకు అనుకూలమా వ్యతిరేకమా అనేటువంటి ఎజెండాతో జరిగినటువంటి ఎన్నికలు లేవు. మరి మాల్దీవ్స్ కూడా చైనాకి దగ్గరగా జరిగింది. మన దేశానికి చెందినటువంటి మిలిటరీ కొద్దిమంది అయినా వాళ్ళందరినీ కూడా భారతదేశానికి తిప్పి పంపించింది. చివరికి భూటాన్ మన సంరక్షణలో ఉంటుంది, గతంలో చేసుకున్నటువంటి భూటాన్ కూడా డోక్లాం వివాదం విషయంలో అది భారతదేశాన్ని పక్కన పెట్టింది. మేము చైనా మేము పరిష్కరించుకుంటాం, మీరు రాక్కర్లేదు అని చెప్పింది. అంటే భూటాను, నేపాల్ కూడా ఇవాళ మనకు అనుకూలంగా ఏమి లేదు. సాధారణ సంబంధాలు మన వాళ్ళు వెళ్ళటం, వాళ్ళు వస్తే కాఫీ టీలు ఇవ్వడం, మర్యాదలు చేయటం అది వేరు. కానీ మొత్తం మీద చూసినప్పుడు చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మనకి దూరంగా జరుగుతున్నాయి. దూరంగా జరుగుతున్నాయి అంటే శత్రువులుగా మారాయని అర్థం కాదు. కానీ ఎందుకు అంటే బికాస్ ఆఫ్ అమెరికా. అమెరికా ప్రతి దానిలో ఏలుపడతా ఉంది. మా దగ్గర అప్పుడు మన పాకిస్తాన్, మన బంగ్లాదేశ్ లో మీరు అమెరికా వాళ్ళు మీరు చేస్తున్నటువంటి ఒత్తిడి కారణంగా బంగ్లాదేశ్ ప్రభుత్వము చైనాకి దగ్గర అవుతా ఉంది, ఇది మాకు నష్టదాయకం అని చెప్పేసి మన నరేంద్ర మోడీ గారి అమెరికాకి ఫిర్యాదు చేశారనేటువంటి వార్తలు వచ్చాయి. అందువల్ల ఇరుగు పొరుగు దేశాల్లో ఈ విధమైనటువంటి నైబర్హుడ్ పాలసీ అంటారు. ఇది ఈ నైబర్హుడ్ పాలసీలో భారతదేశము తగినటువంటి పాత్ర వహించకపోక కొన్ని సందర్భాల్లో పెద్దన్న పాత్ర వహించాం. పెద్దన్న పాత్ర వహిస్తే అవి నష్టదాయకం. చిన్న దేశమా పెద్ద దేశమా, మన దేశం ఎంత పెద్ద దేశం అనేటువంటిది కాదు. 2 స్వతంత్ర గణతంత్ర రాజ్యాల మధ్య ఉండేటువంటి సంబంధాల్లో ఎవరైనా పెద్దన్న పాత్ర వహిస్తే డెఫినెట్ గా హత్తు అవుతాయి. ఇప్పుడు అదే జరుగుతుంది. అమెరికాకి రష్యాకి మధ్య నేను మధ్యవర్తిత్వం చేస్తాను,
చేశాను, లేదంటే ఇప్పుడు ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి కూడా నేను దాన్ని ఆపటానికి పుతిన్తో మాట్లాడాను. ఇవన్నీ నరేంద్ర మోడీ గారు మాట్లాడాక ఆయనకి బాగా కాన్ఫిడెన్స్ వచ్చినట్టుందండి తన విదేశాంగ. ఇప్పుడు జయశంకర్ కూడా విదేశాంగ విధానం మీద ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మారిన విదేశాంగ విధానం మీద కొత్తగా పుస్తకాలు రాయటము, కొత్తగా ఒక స్కూల్ ఆఫ్ థాట్ ను కూడా ప్రమోట్ చేస్తున్నారు. ఇవన్నీ చేసినా సరే మన విదేశాంగ విధానంలో రెండు భిన్నమైనటువంటి వైరుధ్యమైనటువంటి అంశాలు మనకి కనిపిస్తున్నాయి. ఇరాన్, రష్యా రెండు కూడా మనకి మిత్రదేశాలే. మనం ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో గతంలో చమురు కొనుగోలు చేశాము. మన రూపాయలను కూడా వాళ్ళు తీసుకొని మనకి రాయితీలు ఇచ్చి మనకి చమురు అమ్మినటువంటి వాళ్ళు ఇరాన్. ఆ ఇరాన్ తోటి అమెరికాకు ఉన్నటువంటి పంచాయతీ కారణంగా ఇరాన్ మీద ఆంక్షలు విధిస్తే మనం ఇరాన్ ఆయిల్ ని కొనటం పూర్తిగా ఆపేశాం. ఇప్పుడు ఇప్పుడు మనం కొనట్లేదు. కానీ అదే అమెరికా రష్యా మీద ఆంక్షలు విధించింది, రష్యా నుంచి కూడా చమురు కొనుగోలు చేయడానికి వీలేదని చెప్పింది. కానీ దాన్ని మనం పక్కన పెట్టేసి రష్యా నుంచి పెద్ద ఎత్తున మనం చమురు దిగుమతి చేసుకుంటాం. ఎందుకని, మరి రెండు మిత్ర దేశాలు అయినప్పుడు ఒకదాని పట్ల ఏమో ఈ వైఖరి, రెండో దాని పట్ల ఆ వైఖరి ఏమిటి అంటే, ఒకటి అమెరికాను సంతుష్టీకరించడానికి ఇరాన్ తోటి ఆ విధంగా చేశారు, రెండోది ఇరాన్ వచ్చేసరికి ముస్లిం దేశం, ఈ పాలకులకు ఉన్నటువంటి ముస్లిం వ్యతిరేకత కూడా దానిలో కనిపిస్తూ ఉంది మనకి. రెండోది రష్యా విషయానికి వస్తే, రష్యా చౌకగా మనకి డాలర్లు తగ్గించి ఇస్తా ఉంది. ఆ తగ్గించి ఇచ్చేటువంటి దాన్ని ఎవరు కొనుగోలు చేస్తున్నారు? అంబానీ కొనుగోలు చేస్తున్నాడు, లేదా ఇతర ప్రైవేటు వాళ్ళు కొనుగోలు చేసి ఆ వచ్చినటువంటి లాభాలన్నింటినీ కూడా వాళ్ళు పోగేసుకుంటున్నారు. అందుకని వాళ్ళ కోసం ఆ విధంగా చేసినట్టుగా మనకు కనిపిస్తా ఉంది. ఆ వాళ్ళు పోగేసుకోవడమే కాదు, వాళ్ళు శుద్ధి చేసి ఈ పెట్రో ప్రొడక్ట్స్ ని ఐరోపా దేశాలకి మళ్ళీ ఎగుమతి చేస్తున్నారు చౌకగా. అందుకని ఇక్కడ వ్యాపార ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. రెండోది, ఎందుకని రష్యా తోటి మనం తెగతెంపులు చేసుకోవడానికి ఉన్న ఇబ్బంది ఏమిటంటే, ఇప్పటికీ భారతదేశానికి మిలిటరీ ఎక్విప్మెంట్ విషయంలో రష్యా నుంచి వచ్చేవి అత్యధిక భాగం 50% పైన పరికరాలు కానీ కొత్త అంశాలు కానీ అవే ఉన్నాయి. వెంటనే మనం ఆ మిలిటరీ ఎక్విప్మెంట్ ని రీప్లేస్ చేసేస్తే మనం ఎవరి దగ్గర తీసుకోవాలి? అమెరికా దగ్గర తీసుకోవాలి. అమెరికా దగ్గర తీసుకోవడం అంటే అర్థం ఏంటంటే, మన జుట్టు అమెరికా చేతులకి అందించడం. అది భారతదేశానికి నష్టదాయకం. అందువల్ల మీరు అలాంటి పిచ్చి పని చేయొద్దు అని ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ వర్గాలు, పాలక వర్గాలు నరేంద్ర మోడీ మీద ఒత్తిడి తెచ్చిన కారణంగానే అమెరికా ఆంక్షలను ధిక్కరించి రష్యాతో సంబంధాలను కొనసాగిస్తున్నారు. అటువంటి సంబంధాలు ఇరాన్తో లేవు కనుక మనకి పోయేదేమో లేదని చెప్పేసి దాన్ని వదిలేశారు. అందుకని ఎంతకాలం ఇట్లా చేస్తారు, మిగతా అంశాల్లో కూడా ఇట్లాగే ఉంటారు అనేది ఇవాళ నరేంద్ర మోడీ సర్కార్ ముందు ఉన్నటువంటి పెద్ద ప్రశ్న. ఇప్పుడు రేపు బంగ్లాలో ఎన్నికలు జరిగితే అక్కడ కూడా ఇప్పుడు మన మాల్దీవ్స్ లోకి మళ్ళీ ఇండియా అనుకూలంగా ఇండియా వ్యతిరేకంగా ఇప్పుడు పార్టీల మధ్య ఒక ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది అంటారు, అంటే ఎన్నికల అంశం కింద. బంగ్లాదేశ్ లో అటువంటి పరిస్థితి లేదు, ఎందుకంటే మన దేశంతో ఉన్నటువంటి సంబంధాల కారణంగా అక్కడ హసీనా ప్రభుత్వాన్ని కోల్దోయలేదు. మన దేశానికి అనుకూలంగా ఉంటే అది అమెరికాకి పెద్ద సమస్య ఏం కాదు, ఎందుకంటే అమెరికాతో కూడా మిత్రత్వం నెరిపేటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ అక్కడ ఆమె అమెరికా గట్టి అమెరికా వ్యతిరేక వైఖరి తీసుకున్నారు. అమెరికా యొక్క వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఆమె చిట్టగాంగ ఏరియాలో వైమానిక స్థావరాన్ని ఏర్పాటు చేయడానికి ఆమె అంగీకరించలేదు. అది ప్రధాన కారణం. అందుకని ఆమె ప్రభుత్వాన్ని కూల్చివేశారు. ఆ రీత్యా అమెరికాకి వ్యతిరేకంగా ఉన్నారు కనుక ఆమె కూల్చేశారు. కానీ మన దేశం, అందువల్ల మన దేశానికి వ్యతిరేకంగా వచ్చినటువంటి సమస్య కాదు, ఆ ఎజెండా అక్కడ వచ్చేటువంటి అవకాశం లేదనేది స్పష్టం. ఫైనల్ గా క్లోజ్ చేసే ముందు ఇప్పుడు ఆ నెహ్రూ టైంలో జరిగిన వ్యవహారానికి ఇప్పుడు ఈ మోడీ టైంలో జరిగిన వ్యవహారాన్ని కంక్లూడింగ్ స్టేట్మెంట్ ఏం చెప్తారు? కంక్లూడింగ్ ఆ రోజు దళైలామా అనక, దళైలామాన్ని తిరుగుబాటు చేయించడం అనక, భారతదేశం తీసుకురావడం వెనుక అమెరికా ఉంది. ఆ అమెరికా ఒత్తిడికి ఆ రోజు నెహ్రూ ఆయన అంగీకరించాడు. అంతకు ముందు 3 సంవత్సరాలకు ముందు 1956లో అదే దళైలామా భారతదేశం వచ్చి, ఒకవేళ నేను మీ దేశంలో ఆశ్రయం కావాలని కోరితే నాకు ఆశ్రయం ఇస్తారా అంటే, లేదు ఇవ్వనని చెప్పాడు. కానీ ఆ తర్వాత 3 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాల్లో నెహ్రూ ఆనాటి ఒత్తిడికి లొంగిపోయారు. ఇవాళ షేక్ హసీనాకి ఆశ్రయం ఇవ్వడంలో
అమెరికా ఒత్తిడి కారణంగా మళ్ళా అమెరికాకి ఈయన కూడా ఇంకొక విధంగా నరేంద్ర మోడీ కూడా ఇంకొక విధంగా లొంగిపోయారు. ఇది మనకి స్పష్టంగా కనిపిస్తాం. అదే ఆనాటి దలైలామా వ్యవహారాన్ని ఈనాటి షేక్ హసీనా వ్యవహారంతో పోలుస్తూ ఏంటి, అప్పుడు ప్రభుత్వం, అప్పుడు ప్రభుత్వ అధినేత ఏ రకంగా వ్యవహరించారు, ఇప్పుడు ప్రభుత్వ అధినేత ఏ రకంగా వ్యవహరించారు అనేది కోటేశ్వరరావు గారు మనకి సవివరంగా వివరించారు. థ్యాంక్స్ అండి కోటేశ్వరరావు గారు. నమస్తే. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు చూడండి. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.